ఉండాలి మళ్ళీ మనం అక్కడ ఎందుకు అందరం కలిసి హిందూ శ్మశాన వాటికి అనేది ముక్కలు చేయటం కాదు అది రికార్డులోకి ఎక్కలేదని చెప్తున్నారు దాన్ని ఎక్కించవలసిందిగా ఎంఆర్ఓ గారిని రికార్డులోకి ఎక్కించాలని కోరుతున్నారు ఆక్రమణ తొలగించి నలుగురికి పంచడం కానీ ఉండదాన్ని పంచడం కానీ చూస్తున్నారు అంతే కదా అంటే 24 మహానుభావులు అందరికి వందనాలు వంద సంవత్సరాలుగా విశ్వనపేట పంచాయతీ నెలకొని ఉన్నా నేటికి కూడా హిందూ శ్మశాన వాటిక అనేది రెవెన్యూ రికార్డులో లేకపోవటం దురదృష్టకరంగా చెప్పాలి ఎందరో సర్పంచులు పంచాయతీకి పరిపాలన నిర్వహించారు మరి ఈనాడు కూడా వాళ్ళు రికార్డులోకి నమోదు చేయాలనే ఆలోచన రాకపోవటం విచిత్రంగానే అనిపిస్తుంది అయితే ఇప్పటికే పలు పంచాయతీ పరిపాలనలో రికార్డులలో లేని హిందూ శ్మశాన వాటికి సంబంధించి ఇప్పటికే కర్మల భవనం కానీ బోరు కానీ మేరువు కానీ రహదారుల విస్తరణ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఇలాంటివి గతంలో చేసి ఉన్నారు పంచాయతీ నిధులతో ఇటీవల కొందరు శ్మశాన వాటికి మొక్కలు చేయాలి అన్యమతాలకు ఇవ్వాలి అని చెప్పి తిరగటం దానికి ఒకటి రెండు రాజకీయ పార్టీలు సపోర్ట్ చేయటం నాన్ లోకల్ వ్యక్తులు కొందరు దానికి కొమ్ము కాయటం అంటే నాన్ లోకల్ అంటే వాడు చనిపోతే ఆ శ్మశాన వాటికలో వాళ్ళకే దహన కర్మలు చేయరు అట్లా నాన్ లోకల్ అన్నమాట ఈ రకంగా జరుగుతోంది అది సంతోషమే అన్య మతాలు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నందుకు ప్రభుత్వం బాగానే ఉంది అయితే 10 లక్షల రూపాయలతో ఉపాధి హామీ పథకం ద్వారా గతంలో నిధులు శాంక్షన్ అయినాయి ఎన్నికలు కూడా వాళ్ళ పనులాగినాయి గతంలో బీసీ సోదరులు మంచి సంకల్పంతో లాభాపేక్ష లేకుండా శ్మశాన వాటిక నిర్మాణం చేయాలి అదే హిందూ శ్మశాన వాటిక నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కంకణం కట్టుకొని డ్రెస్సింగ్ రూము దహన షెడ్ నిర్మాణం సగం చేసేకే ఎన్నికలు కూడా రావడంతో ఆగిపోయింది వాళ్ళు 4,50,000 రూపాయలు రమారమి మొత్తం ఖర్చు పెడితే వాళ్ళకి 1,30,000 రూపాయలు చేతికొచ్చాయి రిమైనింగ్ అమౌంట్ రాలేదు ఇంకా దానికి ఆ స్కీమ్లో లేనివి కర్మ భవనం కావాలి బోరు కావాలి అస్థికల బాక్సులు కావాలి వీటితో పాటు మెయిన్ గేట్ కావాలి ఇవన్నీ కూడా ఉన్నాయి మెయిన్ గేట్ స్కీమ్లోనే ఉంది ఇవన్నీ కావాలి అయితే అలా ఉండగా ఉన్న 4 ఎకరాల్లో మిగిలి ఉన్న 2 ఎకరాలు అంటే ఆక్రమణలో 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు మిగిలి ఉన్నాయి ఆ 2 ఎకరాల్లో 1 ఎకరం మిగిలిన మొత్తం వాళ్ళకి ఇస్తామని ముందుకు రావటం దానికి అఖిలపక్షంగా కొంతమంది ఉదాహరణ వేసుకోవటం దురదృష్టకరమైన విషయం ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అది పంచాయతీ కావచ్చు మండల ప్రజా పరిషత్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పటికైనా హిందూ శ్మశాన వాటిక పేరును రెవెన్యూ రికార్డు ఎక్కించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు అంతేకాకుండా ఊళ్ళో బంజర భూములు చాలా ఉన్నాయి అది వేరే వాళ్ళకి ఇచ్చేటైతే హిందూ శ్మశాన వాటికి 4 ఎకరాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు ఎక్కడ బంజరు భూములు ఇచ్చినా కానీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడే శాశ్వత హిందూ శ్మశాన వాటిక నిర్మాణం చేసుకునేందుకు దాతల సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం కాబట్టి హిందూ శ్మశాన వాటిక అనేది అవసరం 80% హిందువులే ఉన్నారు కాబట్టి 80-85% శ్మశాన వాటికి లేకపోవటం పునః శ్మశాన వాటి రికార్డులో లేకపోవటం మరీ దురదృష్టకరం ఈ ఎన్నికల సమయంలో ప్రతి ఒక్క హిందూ సోదరులు సోదరిమణులు కూడా శ్మశాన వాటిక
కావాలా వద్దనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని మీ వద్దకు ఓట్ల కోసం వేయమని అడిగే వాళ్ళకి శ్మశాన వాటిక ఉంటదా ఉండదా శ్మశాన వాటిక అవసరం ఉందా లేదా అనే దాని మీద రాజకీయ పార్టీ నాయకులను అడుగుతారని చెప్పని మనసా వాచా కర్మణ అంతఃకరణ శుద్ధిగా ఆత్మ ప్రబోధం ప్రకారం నేను కోరుతున్నాను।